మా సోంపేరి గాడు ఎక్కడ పోయిండో నల్లా పోనన్న చేస్తా ఆనికి. హలో, యాడున్నావురా? మేమా శంకరన్న కందిశేన్లా దావత్ చేసుకుంటున్నాం. అబ్బో, నాకు చాలా దూరమే ఉంది, వీలు పడదు కానీ ఇంకోని ఫోన్ చేస్తా. ఓరి చంద్రిక, హలో, యాడున్నావురా? రాజేంద్ర ఇంటికాడా పంచంలో ఉన్నారా? అమ్మయ్యా, ఇది దగ్గరనే ఉంది, ఈడికి పోతే సుక్క ముక్క రెండు దొరుకుతాయి, దెబ్బదెబ్బ పోతా. నా ఫోన్ మంచుకున్నాదిరా, 20,000 పెట్టి నిన్ననే కొన్నారా? అమ్మా, బాగున్నావా? అరే, నేను చూస్తా ఇక్కడదే, అరే ఇయ్యరా, నేను చూస్తా. మరి పాడైపో, నీ గాంకుంటే ఎవరు సుతారం చేస్తున్నావు. అబ్బో, ఏహే, నేను ఇయ్యరా, ఫోన్ కింద పడుతుంది, ఒరక నేను ఇయ్యరా అంటే అమ్మో నేను అరికీసుకే ఇయ్యా అని తిడుతుంటే లడాయి పుట్టింది కదా అనల్లా. ఎంత దగ్గర దోస్తులు అయినా ఇక అప్పుడు ఎట్టుంటుంది కథ. ఇక ఆ ఫోను పాడైపోను, గసవంటి ఫోనే. ఓ ఇంట్లో పంచాది పెట్టి కయ్యం పెట్టి ఓ నిండు పానం బలి తీసుకుందల్లా, చూడురి ఆ కథ ఏందో. ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా గొర్రగాస్తోడైనా బర్రగాస్తోడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి గాయి ఇడుపు కూసుంటారు సిన్నబోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే వాట్సాపు, నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే వాట్సాపు. అయ్యో, ఇక ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాట్సాప్ వాని కడుపు చల్లగుండా, పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడో. ఈ అడ్డమైన ఫోన్లు నాశనమై పోను, పోరగాండ్లకు పాన గండమై వచ్చిందిరా దేవుడా. మంచిర్యాల జిల్లా సదువు పంతులు కొలువు చేసే కుంభం దామోదర్ రెడ్డి సారుకు ఇద్దరు బిడ్డలాటనుల్లా. ఇక పెద్దపీట పేరు సుచిత, చిన్నపీట పేరు ఆశిని. ఇక అయితే ఈ పోరగాండ్లు చల్లకుండా ఆ ఫోన్ల బొమ్మలు నేనే చూడాలంటే నేనే చూడాలని లడాయి పెట్టుకుంటున్నారట ఈ అక్క శైలే. ఇక ఈ ముచ్చట సడిగన్నా వాళ్ళ నాయన, ఒరి పాడైపోను ఏం చూర్రా, ఒక్కటే కయ్యే కయ్యే నొల్లి పెడుతుర్రు అని దవాయించి, నీ పోను పాడైపోను పక్కన పెట్టురా, రేపో మాపో పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అని మందలించిండాటనుల్లా తండ్రి. ఇక గీయించదానికి పెద్ద బిడ్డ సుచిత అలిగి బయటికి వెళ్ళిపోయిందట. ఓనీ పాడైపోను పోయి 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 రైలు పట్టాల కింద పడి అన్యాలంగా జీవించిందట బిడ్డ. బిడ్డ ఎటు వాయే ఎక్కడ వాయే అని ఊరంతా గాలిస్తే రైలు పట్టాల కాడ సచ్చి శవమై కనిపించిందట. అయ్యో బిడ్డ, ఫోన్ చేయబట్టికే ఉచితార్థంగా పానం తీసుకున్నావా బిడ్డ అని ఊరోళ్ళంతా కాకి శోకం పెట్టిరట. సుశీలరా అమ్మ, ఆడుకుంటానంటే ఫోను ఇయ్యని ఒట్టానికి సావుకే తెగించింది ఈ బిడ్డ. ఏమోనల్లా, ఈ కాలం పిల్లలతోటి ఎట్ట తట్టుకోవాలనో ఏం పాడొప్పో. 17 చదివే బిడ్డ ఉచితార్థంగా పానం తీసుకునే ఊరికనే పాయే. అయ్యో,